వాయువ్య మరియు దాన్ని ఆనుకునే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను గులాబ్ గత 6 గంటలలో పశ్చిమ దిశగా గంటకి 17 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి ఈ రోజు 11:30కి కలింగపట్నం నుండి ఈస్ట్ నార్త్ ఈస్ట్ దిశగా 190 కిలోమీటర్స్ దూరంలో మరియు గోపాల్పూర్ నుండి ఈస్ట్ సౌత్ ఈస్ట్ దిశగా 140 కిలోమీటర్ దూరంలో కొనసాగుతుంది. ఈ తుఫాను పశ్చిమ దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒడిషా తీరంలో కలింగపట్నం గోపాల్పూర్ మధ్య తుఫానుగా 75-85 కిలోమీటర్స్ మాక్సిమం 95 కిలోమీటర్స్ వేగంతో ఈదురు గాలులతో పాటు ఈరోజు 26 తారీఖు మధ్య రాత్రి తీరం దాటుతాయి. ఈ తుఫాను గులాబ్ కారణంగా రాబోయే 24 గంటలలో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల మరియు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో కొన్ని చోట్ల 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలలో ఈదురు గాలులు గంటకి 75 నుండి 85 కిలోమీటర్ మాక్సిమం 95 కిలోమీటర్స్ వేగంతో వీచుతాయి మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకి 40 నుండి 50 కిలోమీటర్ మాక్సిమం 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. ఇది ఈరోజు రాత్రి వరకు ఉంటుంది. సముద్రం అల్లగోళలంగా ఉంటుంది మరియు రాక్షస అలలు 0.5 మీటర్ అస్ట్రానమికల్ టైడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహం ఉంటుంది. ఈదురు గాలులు మరియు అత్యంత భారీ వర్షాలు కారణంగా పవర్ లైన్స్ మరియు కమ్యూనికేషన్ లైన్స్, గుడిసెలు, రోడ్